హాయ్ అంకుల్, ఎక్కడికి వెళ్తున్నారా? అబ్బా అడిగావు, అడగకూడని మాట అడిగావు, ఇంకేముంది, నా పని గోవిందా. ఏంటి పగల మందు కొట్టేస్తున్నారా? కంపు కొట్టేస్తుందా? నీకన్నీ ఆ కంపు కొడతారా? ఇది బాడీ స్ప్రే, మందు వాసన లాగా మత్తుగా ఉంటుంది. నీకు అర్థం కాదులే. ఎంతకీ ఎక్కడికి వెళ్తున్నారా చెప్పలేదు. మళ్ళీ అడిగావా? నీ పని ఇలా కాదురా అమ్మా. అమ్మో ఏంట్రా, మీ నాన్న ఎక్కడో జెండా పాతీసాడు. ఏడు చదివే రే, నీకు తెలీదు, ఆయన ఇల్లు గ్యారంటీగా చిన్న ఇంటికి. ఆయనకు ఉన్నిల్లు మెయింటైన్ చేయడమే కష్టం, చిన్నిల్లు ఒకటి. రే, లేకపోతే ఈ వయసులో కలర్ఫుల్ టీ షర్ట్లు ఏంటి, బాడీ స్ప్రేలు ఏంటి? ఈయన సరాసరి చిన్నింటికి వెళ్తాడు రా, వాళ్ళు చేతులకి చిలకలు చుట్టూ నోట్లో పెడతారు, అంతే ఫ్లాట్. ఈయన ఆస్తి మొత్తం రాసిచ్చేస్తాడు. రే, ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, మా నాన్న కూడా ఇలాగే ఆస్తి మొత్తం రాసిచ్చాడు రా. మరి మీ అమ్మ ఊరుకుందా? ఎందుకు ఊరుకోదు, రాసింది మా అమ్మకే కదా. హలో. హలో, మోహన్ ఉన్నాడా? మోహన్? అదే, సిటీ ఆడియో వీడియో షాప్ ఓనర్ మోహన్ రావు. ఓ, మా డాడీనా? ఇప్పుడే బయటికి వెళ్ళారండి. అయితే నా దగ్గరికి అయి ఉంటుంది, ఉంటాను. నువ్వు అన్నది కరెక్ట్నేమో రా. అనుభవం రా. రే పద, డాడీని ఫాలో అయ్యే విషయం అటు తెలిచేద్దాం అన్నాడు, పద. నేను టిఫిన్ రెడీ అయింది, తినేసి వెళ్ళు. నేను వచ్చాక తింటానమ్మా. రే రారా, రా, నేను తినేసి వస్తాను, నువ్వు వెళ్ళు. ఏమైంది వీడికి? వాళ్ళ దోశ తినాలంటే ఆస్తి మిగలాలి కదా. రే అటు చూడు. ద్వారకారంలో ఓ సైట్ కొన్నాను, సీతమ్మ దారిలో ఫ్లాట్ కొన్నాను. రే, మీ డాడీ చెన్నీని పబ్లిక్ లిమిటెడ్ చేసాడురా. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి గానీ, మీ మమ్మీ పార్ట్ టూ అదిరిందిరా. అచ్చం ముదిరిపోయిన మమతా కొలకరణ లాగా ఉంది. రే పిచ్చివాగుడు వాక్కు. ఏయ్, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా నీకు? నాకు లిప్ రీడింగ్ తెలుసురా. నీకు బుక్ రీడింగే రాదు, ఇంకా లిప్ రీడింగ్ ఎనవా? అంకుల్, ఈ హార్ట్ నీతి, ఈ జేబు నీ కోసం ఎప్పుడు తెరిచే ఉంటుంది. ఆంటీ, ఆ డార్లింగ్, మీరు నాకు మనసిచ్చారు, మీ పర్సులో డబ్బులు ఇచ్చారు, మరి మీ ఇంట్లో చోటు ఎప్పుడు ఇస్తారు? అంకుల్, అది మీ సొంతం, నువ్వు ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు. ఆంటీ, మరి ఆల్రెడీ అందులో రెంటకున్న మీ ఆవిడ సంగతి ఏంటి? అంకుల్, అది జస్ట్ వంటింటి కుందేలు. అంత మాట అన్నాడా? ఆ చూస్తోంది చెప్తున్నామండి, ట్రూ ట్రాన్స్లేషన్. ఏంట్రా, టైం ఎంత అయింది, ఇప్పుడే రావటం? సారీ, కాసేపు ఆగొస్తా, వెనక్కి పిలుచుకోండి. రై, చంపేస్తుంది కదా. అది మీ వల్ల కాదు గానీ, ఈ లెటర్ ఈ రోజు పోస్ట్ చేస్తే ఎల్లుండి ఢిల్లీ చేరుతుందా? ఎల్లుండి ఢిల్లీకి ఖచ్చితంగా చేరుతుంది, కావాలంటే రాసిస్తాను. అస్సలు చేరదు, ఎందుకంటే నేను దీని మీద బొంబాయి అడ్రస్ రాసాను. అబ్బా, ఏయ్ నాకురా. హలో, ఎస్, మోహన్ హియర్. నువ్వెవరైతే నాకెందుకు? ముందా పక్కన ఉన్న కుర్రాడికి ఇవ్వయ్యా. నీకేనా అనుకుంటా? నాకే కదా, నాకు తెలుసు. హాయ్, సునీల్ స్పీకింగ్, హూస్ ఆన్ ద లైన్? నీకు అంతకన్నా ఇంగ్లీష్ రాదు కానీ ఫోన్ వేణుకి ఇవ్వబోయ్. రా రా, నీకేరా ఫోన్, ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నారు, ఇంకెప్పుడు ఫోన్ చేద్దాం చెప్పు. హలో హలో, నేను శృతిని. శృతియా? నేనే నా బాబు, యాక్సిడెంట్ మెకానిక్. వేణు లేడండి. ఎక్కడికి వెళ్ళాడు? తెలీదండి. ఎప్పుడు వస్తాడు? సాయంత్రం రావచ్చు, లేకపోతే రేపు రావచ్చు, లేకపోతే ఎల్లుండి రావచ్చు. నాన్న వెళ్ళొస్తానే. ఎవరా ఈ అమ్మాయి? బాప్ ఏక్ నంబరి, బేటా దశ నంబరి. సరిగా చెప్పిదావరా? కుదా తేరా గవా. పోయింది, వీడికి మర్చిపోయింది. రే వేణు, ఇదిగో నువ్వు వెళ్ళి డబ్బు. అంకుల్లాడు మూటి బాగాలేదు. ఏంట్రా, ఏం జరిగింది? చెప్పాను కదా అటు మూటి బాగాలేదని. ఆ విషయం వాడు కదా చెప్పాల్సింది. వాచి పోయింది. వెళితే వాచిపోదా? రై, నీ మూటి బాగుపడగానే నువ్వు వెళ్ళి ఆ పిల్లకి డబ్బిచ్చిరా. ఏ పిల్ల? రాత్రి ఓ పిల్ల వచ్చింది లేవా? అంటే రాత్రులు మీరు ఇలాంటి పనులు కూడా చేస్తున్నారా? కొట్టాము. రాత్రి బార్లో కట్టాలని డబ్బులు లేకపోతే ఈడు ఆ పిల్లకి ఫోన్ చేశాడు, ఆ పిల్ల వచ్చి డబ్బులు కట్టింది. నువ్వు? నాన్నా, నేను రాత్రి శృతికి ఫోన్ చేశాను కదా. అవునరా? తను వచ్చి డబ్బులు కూడా కట్టింది కదా. అవునరా? గుర్తొచ్చింది అన్న, దొరికింది, దొరికిపోయింది అన్న, దొరికింది.
అంటే అమ్మాయి కావాలనే ఇక్కడికి వచ్చిందిరా, అమ్మాయి లవ్ చేస్తాందిరా. నిన్న రెస్టారెంట్ లో ఇవాళ ఇక్కడ ఆ మాత్రం అర్థం కావట్లేదా, అమ్మాయి గ్యారంటీగా లవ్ చేస్తుంది. నీకు నా గురించి తెలుసు కదరా, పైగా అమ్మాయి ముందే మొన్న ఏటీవీ ప్రోగ్రామ్ లో నా సంగతి అంతా చెప్పాను. మళ్ళీ ఏంట్రా? హలో, ఆ అమ్మాయి లవ్ చేస్తుంది అన్నదే నన్ను? ఇప్పుడు నాకు కొంచెం హెల్ప్ చేయరా బాబు, లైఫ్ సెటిల్ అయిపోతారా? ఏం చేయమంటావు? రే, మనం అమ్మాయిని ఫాలో అవుదాం, ఎవరో ఏంటో తెలుసుకుందాం, అప్పుడు ఆ అమ్మాయితోనే చెప్పిస్తానరా నా మీద ఉన్న ప్రేమని. రారా రే. ఆవిడ స్వాతి ఆఫీస్ లోకి వెళ్ళింది, పద మనం వెళ్దాం. ఏంటి, నీ లైఫ్ లో ఒక్క పూట కూడా నా కోసం స్పెండ్ చేయలేవా? పద. ఏయ్, ఎక్కడికి? ఎడిటర్ గారిని కలవాలయ్యా. ఆయన ఈ రోజు బిజీ, రేపు రండి. రేపు మేం బిజీలే. అయినా అమ్మాయి ఎలగలేదు, మేము వెళ్తే అంటే. ఆమె రైటర్ రేణు గారు, మనసంతా నువ్వే సీరియల్ రాస్తున్నారు. వారనే రే, ఇదే మీ చెల్లి తెలితే కిందడిపోయేదిరా. అవునరా, నిజంగానే ఆవిడ్ని మన ఇంటికి తీసుకెళ్లి రేఖకు పరిచయం చేస్తే తను ఎంత హ్యాపీ అవుతుంది. ఊరికినే పిలుస్తావా? డిన్నర్ పిలవ్వా? బా, పిలుస్తానరా. రేణు గారు. ఓ హాయ్, ఏంటి ఇక్కడ? చికెన్, మటన్, పీతలు, రొయ్యలు, ఫిష్, వీటిలో మీకు ఏదంటే ఇష్టం? వీడికి చెప్పడం చేత కాదండి, నాకు చెల్లి ఉంది, తను మీ మనసంతా నువ్వే సీరియల్ అంటే పడి చస్తుంది. తను మీకు ఎన్నోసార్లు ఉత్తరాలు రాసినా కూడా మీరు రిప్లై చేయలేదంట. మిమ్మల్ని ఒక్కసారి ఇలా చూసిందంటే భలే థ్రిల్ అవుతుంది, అందుకే మేము మిమ్మల్ని మా ఇంటికి డిన్నర్ కి పిలుద్దాం అనుకున్నాం. వీడేమో అప్పుడే ఐటమ్స్ వరకు వెళ్ళిపోయాడు. ప్లీజ్ మా ఇంటికి వస్తారా? నాకు అలాంటి అభిమాని ఉందని తెలిసాక రాకుండా ఎలా ఉంటాను? చాలా థ్యాంక్స్ అండి, ప్లీజ్. ఓకే, మేము బైక్ లో వచ్చేస్తాం, మీరు మమ్మల్ని ఫాలో చేయండి. ఆల్రైట్. I don't know. ఏమైందండి? బట్ సడన్ గా కార్ స్టార్ట్ అవ్వలేదండి. నేను రిపేర్ చేయించానండి. ఓకే, థ్యాంక్ యూ. పదండి బైక్ లో వెళ్దాం. బైక్ లోనా? ఏ, అమ్మాయిని ఎక్కించుకుని వెళ్ళలేరా? అలా అని కాదు, రండి వెళ్దాం. అవును, ఆ బైక్ మీద అమ్మాయిని నేనే తీసుకెళ్లొచ్చు కదా, నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు. సార్ సార్, అపోలో హాస్పిటల్ కి ఎలా వెళ్ళాలండి? డైరెక్ట్ గా వెళ్ళారేనన్న గుద్దే, ఆళ్లే వచ్చి అంబులెన్స్ లో మర్యాదగా తీసుకెళ్తారు. నిన్న ఒకటి పీకితే అంబులెన్స్ వస్తుంది, దాంతో పాటు పెడతా. ఇగోండి మీ కీస్. మీ కారు వెంటనే స్టార్ట్ అయిందే. మీ ముఖకి ఏమైంది? దోమ కుట్టిందిలేండి. దోమ కుడితే ఇంత పెద్ద ప్లాస్టరా? దాన్ని మా ఫ్రెండ్ క్రికెట్ బ్యాట్ తో చంపేశాడు. అప్పుడే వెళ్ళిపోతారా? ఇంకా సేపు ఉండొచ్చుగా. ఏంటో ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు. నేను మళ్ళీ వస్తాను కదండి. ఓకే బాయ్. బాయ్ బాయ్ సునీత్, బాయ్. ఏమైందిరా? సిగ్గేసేస్తుంది బామా. ఇంత చిన్న దెబ్బకి అంత బాధ పడిపోవాలట్లా. ఇదిగో రేఖ, ఇంకో నాలుగు గాలు ఎక్కువేమో సునీల్ కాస్త చిక్కిపోతున్నాడు. నువ్వు అప్పుడప్పుడు భలే నిజాలు మాడతావు అంకుల్, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఆయన కూడా నాకు వేసి వేస్తున్నా కదా. ఏమండి, మీరు ఎవరినో లవ్ చేస్తున్నారు కదా? ఎవరండి అతను, ప్లీజ్ పేరు చెప్పరా? పోనీ, అతను మీకు దగ్గరలోనే ఉన్నాడు కదా. చిచి. ఏంటి బామ్మ, గారెలు వేడిగున్నాయా? పారావతలకి. ఓ, నువ్వు వేడిగున్నావా? ఇవాళ మమ్మీ నీ ఫేవరెట్ డిష్ చేసిందిరా. ఏంటిది? కందిపప్పు. ఏంటంటే చంపేస్తాను. మరి నా సంగతి అంటే నిన్ను నేను చంపేస్తాను కదా. అంకుల్. అంకుల? నన్ను అంకుల? ఎలా అనిచ్చిందండి? వాట్ అంకుల్? మీ అబ్బాయికి ఏదో నిక్ నేమ్ ఉన్నట్టుంది. కందిపప్పు అని. ఏంటి, చెప్పలేదురా? నీకు రుచి కాదురా? ఇంటి విషయాలు చెప్పేవంటే చూడు. రుచి కాదురా, నువ్వు పోరా. మళ్ళీ చెప్పేవంటే చూడు ఏం చేస్తా. నాకు తెలియదు, చెప్పలేరా? ఆ పేరు ఎలా వచ్చింది అంకుల్? ఏం లేదమ్మా, చిన్నప్పుడు మీరు చెల్లెలు స్కూల్కి వెళ్ళకపోతే ఒక దెబ్బ కొట్టాను,
అంతే, నా చెల్లెల్ని కొడతావా అని కోపం వచ్చి వీడు నా మీదకే వచ్చాడు. వీడిని దెబ్బ కొట్టాను. వీడి కోపం వచ్చి ఒక రోజంతా కనపడకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. వీళ్ళ అమ్మ చెల్లెలు ఒకటే శోకాలు. ఒక రోజంతా వీడి కోసం తెగవితికాం. ఇంతలో అటక మించి ఓ సౌండ్ నేను ఇక్కడున్నాను మమ్మీ అని ఓని దుప్ప దగ్గర తిండి తిప్పలు లేకుండా అక్కడ ఏం చేస్తున్నావురా అని అడిగితే కందిపప్పు మూట ఉంది కదా అది తింటూ కూర్చున్నా అన్నాడు. అంతే, మూడు రోజులు ఒకటే సౌండ్. సౌండ్ ఏంటి? ఇండియన్ గ్యాస్. ఇక్కడ హాయ్, I'm Arun from Malaysia. Hi, I'm Sunil from India. Oh, nice to meet you. Hey, nice t-shirt. Ekkada konnaru? Venus. Trousers? Venus. Belt, shoes, anni Venus. Venus ante anta pedda company ayinde ra? Venu ante maa friend peru. Iyanni idiye. Mee iddardi chirakala sneham? Fevikal sneham. Oh, come on. He's Arun. Maa baba. Malaysia lo chadukunappudu villintlone undedanu. Okay. Hyderabad lo na marriage. Meeru tappakunda raavali. Sure. Yavunnayi mari mammalni pilavara? ఏ ఇప్పుడు చెప్పగా మీది ఫిఫ్త్ కాల్ ఫ్రెండ్షిప్ అని మీ ఇద్దరికి ఒకటే ఇన్విటేషన్ సార్ ప్లీజ్ భోజనాలు మటుకు రెండు అట్టండే. హే కమ్ ఆన్ మ్యాన్. ఓకే బాయ్. ఆ మాట చెప్పాలి మీరు కాదు ఎంపైర్. ఎంపైర్ సంగీత నేను అవుట్ కాదు. ఏయ్ చంపేస్తాను, నేను అవుట్ కాదు. నేను అవుట్ కాదు, నేను అవుట్ కాదు. నమస్తే బామ్మగారు, మేము జనాభా లెక్కల కోసం వచ్చాం. ఎక్కడ చందాలు చట్టుబండలు ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు పాపా? అయ్యో అది కదండి, నేను జనాభా లెక్కల గురించి వచ్చాను. ఇప్పటికే 12 ఏళ్ల బట్టి ఇంట్లో పడి ఉంటున్నాడు ఆ వేణుగాడు. ఇంకా అర్థమైన వాళ్ళకి దాన ధర్మాలు చేస్తే మేము కూడా నీలాగే రోడ్డు పడాలి పాపా. అమ్మో ఇవి సౌండ్ ఇంజనీర్ లా ఉంది. అయిపోయావురే, ఈసారి నా చేతిలో అయిపోయావు. గానీ ముందు మీ చేతిలో ఉన్న బోర వదలండి చూద్దాం. ఫోర్ కాదు సింగిల్. అదేంటది, ఆ గోడ తగిలితే 4, కిటికీ తగిలితే 2, మన బామ్మ తగిలితే 6 అని ముందే అనుకున్నాం కదా. 4 బ్రేక్ ఫర్ ది డ్రింక్స్, పెప్సీ తాగొస్తాను. మాది బ్రేకే, మాకు బ్రేక్ లేదు. అలా కొయ్య ముక్కలాగా నిలబడి చూస్తావేమే, మొదలు వస్తావుతానా పాపా? అయ్యయ్యో పొద్దున్న ఆవిడతో పెట్టుకున్నావే మా బతకాలనే. ఎవరు మీరు, ఎందుకు వచ్చారు? నేను సెన్సస్ నుంచి వచ్చాను సార్. అబ్బాయి దానికి ఒక కానీ ఇచ్చావంటే ఊరుకోనా? నువ్వు నోరు మూయవే. రాసుకోండి, నా పేరు మోహన్ రావు, 38 సంవత్సరాల పైన కొద్ది నెలల. నా భార్య సంగీత 37 సంవత్సరాలు, నా కొడుకు వేణు వారికి 22 సంవత్సరాలు, నా కూతురు రేఖ 18 సంవత్సరాలు, మా అమ్మ భానుమతి, భానుమతి వయస్సు స్వీట్ 60 ఇయర్స్ బ్యాక్ లేండి. వీడి పేరు సునీలు, వీడికి నాకు ఎలాంటి సంబంధం లేదు, కేవలం మీ లెక్క కోసమే పుట్టాడు, రాసుకోండి. థ్యాంక్ యూ సార్. వెళ్ళండి. ఏంటే జూనియర్ రాబర్ట్స్ ఒక్కదాని తినేతనండి. ఒరే దరిద్రుడా, ఎప్పుడు చూసినా మా ఇంట్లో పడి తింటావేరా? నీకు అసలు కొంప గోడు ఇల్లు వాకిలు లేవా? ఎంత మంది పడి తింటారా మా ఇంట్లో? చిచి ఎలిజబెత్ టేలరే, ఇంత మాట అన్న తర్వాత ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండను. ఆంటీ రెండు దోశలు ఏంటి, తినేసి వెళ్ళిపోతాం. అలా 426538? అవును, 42 కలిపితే 6, 53 కలిపితే 8. దానికి ఫోన్ చేసి అడగాలా బెటా? ఇంకో సీడీ ఇస్తాను, మిమ్మల్ని పెళ్లి కూడా చేసుకుంటాడు. ఏది చూడండి. నువ్వు డాన్స్ చేయటం కాదురా, మన సాంగ్స్ విని కస్టమర్స్ డాన్స్ చేయాలి. సరిగ్గా క్లీన్ చేయి, లేకపోతే క్లీన్ బౌల్ అవుతావు. చిన్న మ్యూజిక్ షాప్ పెట్టుకుని టిప్స్ కంపెనీ ఎండి, లేకపోతే ఫోజ్ ఒకటి వినపడుతుందిరా నాకు. వినపడాలనే అన్నావు,
అయినా మిమ్మల్ని ఏం లాభలేండి, ఇంటర్ పేపర్ దిద్దులో అనాలి. మధ్యలో వాడే చేశారు పాపం, ఆడే గనక పాస్ మార్క్ లేసుంటే ఈ బోర్డు ఉద్యోగం చేసి ఉన్నా. ఈ బోర్డు ఉద్యోగం కావాలని బోర్డు మంది గేట్ బయట కాచు కూర్చున్నారు. మరి అయ్య బాబోయ్, క్లీనింగ్ కూడా కాంపిటీషన్. హలో హలో, మోహన్ ఉన్నాడా? మీరెవరు? నా పేరు మాధవి. మోహన్ లేడా? రాంగ్ నంబర్. ప్లీజ్ చెక్ ద నెంబర్ యూ హావ్ డైల్డ్. ఎవరికి ఫోను? ఎవరో మాధవ్ అంట. మోహన్ ఉన్నాడా అని అడిగింది, రాంగ్ నెంబర్ అని పెట్టాను. మోహన్ అంటే నేనే కదా, ఎందుకు పెట్టేశావు? అదేంటి, మీరు మోహన్ రావు కదా? నాకు కావాల్సిన వాళ్ళు నన్ను ముద్దుగా మోహన్ అని పిలుస్తారులే. చా, ఐఎమ్ సునీల్, హీఈస్ యువర్ సన్ వేణు. నైస్ మీటింగ్ యూ. ఏ వేడకోళంగా ఉందా? ఎంత అవసరం ఉండి ఫోన్ చేసినా ఏమిటో? ఇంకేం అవసరం ఉంటదా? అప్పు చేసినట్టున్నారు, అడగడానికి ఫోన్ చేసినట్టుంది. నాకు అప్ప? జీవితంలో నేను ఎవరికి బాకీ ఉన్నాను రా, నాకే బాకీ ఉంటారు ఎవరన్నా? అన్నా మర్చిపోయావా? అరకు రైల్వే స్టేషన్ లో క్యాంటీన్ ఓనర్ కి నువ్వు 8 రూపాయలు బాకీ. ఎంఓ చేస్తానని ఇంతవరకు చేయలేదు. మర్చిపోలేదురా, అడ్రస్ కరెక్ట్ గా తెలియక ఎంఓ చేయలేదు. చేస్తా చేస్తా.